भूपालपल निजकवर्ग के अधिकार बीआरएस प्रतिपक्ष कांग्रेस नायक मध्य वार कोसागत आरोप राजकीय हीटे एमएलए गंद वेंकटरमण रेड्डी बिनामी भू कब्जा को पाल्पड़ी कांग्रेस नायक आरोप गत व्यक्ति गंड सत्यनारायण राव अक्रम रूपये संपादी राजकीय आकांक्ष तो पब्ब गड़पे कुटील राजकीय पाल्पड़ तम नायक बुरद चलत बीआरएस नायक विमर्शार भूमि ने स्वाधीनपरू वालयमाटल डेवलपमेंट मंदिर एन पेटर आनी डबुल की अनेक रका मब्यपे आ भूमि ने आजे जरूत अदे रक इक भूपालपल्ली निजकवर्ग के जिला केन्द्र अनेक कॉनी मुख्य सीआर नगर यानी बामलगड यानी इंका बीसी कॉनी पुलुरामयपल्ले निजकवर्ग पैध अनेक ग्राम रूमू धरणी पेर तो पट्टदार दर रिजिस्ट्रेस पेद रैतुन द्रोहम चस्ता कूड़े इरवे गुंडल भूमि मुफ्त मंदी ఏదైతే పేద రైతులు ఉన్నారో వారి ఇళ్ల స్థలాలను వారికి వదిలిపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో గెలిచి అధికార పార్టీలకు అభివృద్ధి కొరకుపోతా అని చెప్పిన ఈ మంది భూములు ఆక్రమించుకోవడమేనా ఈ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ 10లో మేము చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మేము చెప్పేటువంటి ఆరోపణలు వ్యక్తిగతమైనవి కావు గంద్ర సత్యనారాయణ రావు గారు నిన్న నా మీద వ్యక్తిగతంగా చేసిన ఆరోపణల మీద నేను ఖండిస్తున్నాను పెళ్లి రెవెన్యూ శివారు 186 సర్వే నంబర్లో 3 ఎకరాల 5 గుంటల భూమిని నేను కొనుగోలు చేయడం జరిగింది దానికి సంబంధించి తను అబ్జర్వ్ చేసినట్టుగా ఆరోపించడం జరిగింది నువ్వేదో కల్లబొల్లి రాజకీయాల కోసం రాజకీయ పబ్బం కోసం మాట్లాడడం కాదు ఈ రోజు రాజకీయ పబ్బం కోసం నువ్వు 1995 నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఏషాలు చేసినావు ఈ ఏషాలైనా ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈ రోజు నీకు రాజకీయ ఆకాంక్షతోని అక్కసుతోని ఎన్నో పార్టీలు సంవత్సరానికి ఒకటి ఉన్న పార్టీలన్నీ మారినా కూడా ప్రజలు చిత్తస్కరిస్తున్నారు తప్ప నిన్ను పై తిరస్కరిస్తున్నారు తప్ప పైకి ఎత్తుకున్నది ఏం లేదు ఇప్పటికైనా గమనించు ప్రతి విషయాన్ని మాట్లాడే ముందు ఎవరి మీదనో మాట్లాడినట్టు మాట్లాడితే మేము ఊరుకునేటోళ్ళం కాదు ఖచ్చితంగా నువ్వు ఇంకొకసారి ఏదైనా ఫేలవంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఖచ్చితంగా నిన్ను నిలదీసి ప్రజాకోర్టులో శిక్షిస్తాను గంద్ర సత్యనారాయణ రావు గారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బినామీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఎమ్మెల్యే సహకారంతో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కొంపల్లి శివరు 186 సర్వే నెంబర్ 3 ఎకరాల 25 గుంటల్లో 31 మందికి చెందిన భూమిని లాక్కుని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్తున్నారు ధరణి పేరుతో చుట్టుపక్కల గ్రామాల పేద రైతులు భూములను లాక్కుంటున్నారని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గండ వెంకటరమణ రెడ్డి అభివృద్ధి పేరుతో అధికార పార్టీలోకి వెళ్ళిందని అన్నారు ఇందుకేనా అని కాంగ్రెస్ నాయకులు గండ సత్యనారాయణరావు అధికార పార్టీ నాయకులపై తూటాలు పేల్చితే కల్లబొల్లి రాజకీయాల కోసం పప్పం గడుపుకోవడం కోసం తమ నాయకుడిపై అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని నేతలు చెప్తున్నారు రోజుల నుంచి గంద్ర సత్యనారాయణరావు వారి తొత్తులు అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు నీ రాజకీయ జీవితం గంద్ర సత్యనారాయణరావు ఖబర్దార్ నీ రాజకీయ జీవితం భూపాలపల్లి ప్రజలకు అందరికి నియోజకవర్గం ఉన్నందరి ప్రజలకు తెలుసు నువ్వు ఒక సర్పంచ్ స్థాయి నుండి జెడ్పీటీసీ గా ఆ రోజులనే అనేక ఆక్రమాలకు పాల్పడ్డావు తెలుగుదేశం ప్రభుత్వాయంలో అనేక ఆక్రమాలకు పాల్పడి మొదటగా తెలుగుదేశం ప్రభుత్వంలో పనికిహార పథకం ఆ రోజు గవర్నమెంట్ పేదలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని పందికొక్కులాగా పేదల బియ్యాన్ని వందల కొద్ది లారీలను అమ్ముకొని అనేక అక్రమ సంపాదన సంపాదించిన నీవు మా యొక్క నాయకుని విమర్శించే స్థాయి నీకు లేదని నేను హెచ్చరిస్తున్నాను నువ్వు మొదటగా చంద్రబాబు బినామీవా నరేంద్ర మోడీ బినామీవా సింహం గుర్తు పార్టీకి సంబంధించిన నాయకులు బినామీవా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటా ఒక సామాన్య స్థాయి నుండి కోట్లు ఖర్చు చేయడం వాళ్ళ బినామీవా నువ్వు రేవంత్ రెడ్డి బినామీగా నువ్వు భూపాలపల్లి ప్రజలకు ముందుకొస్తున్నావా దానికి భూపాలపల్లి ప్రజలకు ముందు సమాధానం నువ్వు చెప్పు మా నాయకునికి బినామీలు గినామీలు మధ్య